తమసిరెడ్డి గారు మీరు కోర్టులో ఉన్నారు ఈరోజు. అవును, ఓవరాల్గా కోర్టులో జరిగినటువంటి వాదనల్లో గవర్నమెంట్ చెప్పిన దానికి కోర్టు ఎట్లా రెస్పాండ్ అయింది? గవర్నమెంట్ ముందు నుంచి కూడా మీకు ఈరోజు మొన్న అయితే మీకు ఏమి ఇచ్చేది లేదని చెప్పి కోర్టులో అఫిడవిట్ మొదటి నుంచి కూడా అఫిడవిట్లన్నీ కూడా తప్పు పెట్టిననే దాని మీద గతం నుంచి కూడా మార్జిన్ ఇచ్చుకుంటూ కోర్టు అంటే అవకాశం కోర్టు గవర్నమెంట్కి చాలా అవకాశం జడ్జి గారు ఇవ్వడం జరిగింది. గతంలో అప్పుడు కూడా మీరు అన్ని అఫిడవిట్లలో కూడా తప్పు మాట్లాడుతూ ఉన్నారు, ఒక ఐఏఎస్లు బ్యూరోక్రసీ కూడా ఇట్లా తప్పు చేసింది కరెక్ట్ కాదు, సరైన లెక్కలు ఇవ్వాలి, వాళ్ళు అడిగినట్టు చూపెట్టాలని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ చూసినట్టుంటే టోటల్గా అసలు నేను భారతదేశంలో ఎవరు కూడా రారు, నలుగురు ఐదుగురు ఐఏఎస్లని కోర్టు ముందు నిలబెట్టి ఒక్కొక్కరిగా అడిగి ఇవాళ టోటల్గా చాలా ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి ఒక్కొక్కరిని అంటే ఇవాళ ఐఏఎస్లను కూడా అడిగింది, ఎవరికి ఎవరు పొందడం లేదు. అసలు అఫిడవిట్లు ఎన్నిసార్లు ఇస్తారు, మీకు ఎన్నిసార్లు కావాలంటే ప్రభుత్వ అడ్వకేట్ లేచి సారీ సార్ అంటే సారీ తప్పు అనే దానికి అంటే కూడా కోర్టుకి అది సమాధానం కాదు, మీరు సరైంది రావాలి. ఈ టైంలో కూడా బ్యూరోక్రసీ మీరు అందరూ వచ్చినప్పుడు ఎందుకు ఇంత తప్పు జరుగుతూ ఉంది, ఎందుకు ఇవి తప్పు చేయట్లేదు, మీరు ఇవన్నీ ఎందుకు చేయలేదని చెప్పి ఇవాళ ఒక్కొక్కరిగా మాట్లాడడం జరిగింది. దాంట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, మీకు ఇన్నిసార్లు ఇవాళ ప్రాజెక్టులు కట్టడానికి ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు మీకు ఆర్టీసీలో ఇంత ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా లేదా, అసలు ప్రజాస్వామ్య ప్రాంతాల్లో చర్చలు చేయమన్నప్పుడు చర్చలు ఎందుకు చేయలేదు అని చెప్పడం జరిగింది. గతంలో మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఇవాళ వ్యాజ్యం వేసినటువంటి ఆయన చెప్పిందంటే దీన్ని ఇల్లీగల్ సమ్మెగా చెప్పండి సార్, మీరు సమ్మెను క్లోజ్ చేయండి అంటే వాళ్ళకి ఏ అభయం ఇచ్చి నేను సమ్మెను క్లోజ్ చేయాల్సినో మీరు చెప్పండి, అంటే అభయం ఇచ్చే పరిస్థితి లేదు, లీగల్ సమ్మె వాళ్ళు చట్టబద్ధంగా చేస్తూ ఉన్నప్పుడు దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవాళ ఐదుగురు ఐఏఎస్లు అంటే ఇవాళ కారణం ఏంటంటే నేను ఐఏఎస్లకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేసిన, ఇవాళ పాపం వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని నడిపే బ్యూరోక్రసీ వాళ్ళు ముద్దాయిలుగా నిలబడడానికి మేము చాలా జాలిపడతా ఉన్నాం. అంటే ఇవాళ కేసీఆర్ గారు రివ్యూ చేసి అంటే మంత్రులతోటి మంత్రుల కమిటీలో పెట్టినప్పుడు కూడా గంటల తరబడి వారే మాట్లాడి లాస్ట్కి మీరు ఇది చెప్పండి అంటే అది చెప్పే పరిస్థితి. ఇవాళ ఐఏఎస్లకు కూడా అదే వచ్చింది, వాళ్ళ అభిప్రాయం కానీ వాళ్ళని చెప్పనిచ్చి ఉండడు, బహుశా వాళ్ళకి డిక్టేట్ చేసి మక్కికి మక్కి మీరబాయి లిక్కి అన్నట్టు నువ్వు ఇది చెప్పిరా అనే చందంగా చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది. అంటే ఇవాళ కోర్టుని అంటే రాజ్యాంగాన్ని అపహాసం చేసే విధంగా రాజ్యాంగాన్ని తప్పుబట్టే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావడం ఒకటి, రెండోది ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ఆర్టీసీ ప్రజల ఆకాంక్షను కానీ ప్రజల ఇబ్బందులు కానీ లేకుండా చూస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే రాజ్యాంగానికి అపహాస్యంగా మాట్లాడే విధానం, అంటే ఆయన మాట్లాడే కూడా రాజ్యాంగానికి విధానం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రెండోది ఏంటంటే ఈ ఆర్టీసీ అనేది 1932లో నైజాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎన్ఎస్ఆర్టీడీ ఓ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి సంస్థ, దీనికి ఒక ప్రాధాన్యత ఉంది, ఇండియాలో ఉన్న అన్ని ఆర్టీసీలకి దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నటువంటి ధర్మిళ ఇవాళ దీన్ని ఇవన్నీ కూడా చేస్తే చెల్లవు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది.